నాలుగేళ్లుగా నిరీక్షణ సర్వేలతోనే సవరిపెడుతున్న ప్రభుత్వం పుష్కలంగా పరిశ్రమలు అన్ని విధాల అనుకూలమే అయినా మొదలు కాని పనులు. కోల్ సిటీలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు అందని ద్రాక్షలా మారిన వైనంపై స్నేహ టీవీ కథనం. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండి పలు పరిశ్రమలతో విలసిల్లుతున్న పూర్వపు ఖమ్మం జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటు కలగానే మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎయిర్పోర్టుకు అప్పటి ప్రభుత్వం యోచించింది. అయితే అది ఆ పాలక నేతలతోనే అంతరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఎయిర్పోర్టు వ్యవహారం తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎయిర్పోర్టులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాల్లోని కొత్తగూడెం సెంటర్ పాయింట్గా గుర్తించారు. ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ప్రయత్నం చేశారు. అనువైన స్థలం కోసం అన్వేషించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని రేగాళ్ల గ్రామ పంచాయతీలో అవసరమైన స్థలాన్ని గుర్తించారు. ప్రభుత్వం సైతం స్థలం సేకరణకు ఆదేశాలను జారీ చేసింది. స్థల సేకరణ సమయంలో ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతోపాటు సెంట్రల్ నుంచి గ్రీన్ సిగ్నల్ లేనందున ఎయిర్పోర్టు పెండింగ్లో పడింది. అప్పటినుంచి ఎయిర్పోర్టు ఇదిగో అదిగో అంటున్నారే తప్ప పోర్టు వచ్చింది లేదు. నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగానే కొత్తగూడెం జిల్లాగా ఏర్పడింది. అంతేకాదు 40 కిలోమీటర్ల దూరంలో భద్రాద్రి రామయ్య ఆలయం, అశ్వాపురంలోని బారాజలం, మణుగూరులో బీటీపీఎస్, పాల్వంచలో కేటీపీసీ, ఇతర పలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు సింగరేణి బొగ్గు గనులు ఉన్నందున పోర్టు ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా గుర్తించారు. అంతేకాదు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దులో కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఉన్నందున రాష్ట్రాలకు అనుసంధానంగా ఎయిర్పోర్టు ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నా కూడా ఈ ఎయిర్పోర్టు ఏర్పాటు కాకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. మాది భద్రాద్రి జిల్లా కొత్తగూడెం అండి. మాకు ఇక్కడ 3 సంవత్సరాల క్రితం ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయిందని చెప్పేసి టీవీలలో, పేపర్లలో ప్రకటన చేశారు. భూమి సర్వే కూడా అయిపోయింది, కానీ ఇంతవరకు దానికి రిజల్ట్ అనేది లేదు. మాకు ఇక్కడ పర్యాటక కేంద్రంగా కిన్నెరసాని, నవభారత్, కేటీపీఎస్, స్పాంజైరన్, భద్రాద్రి రామలవారి దేవాలయము ఇవన్నీ ఉన్నాయండి. మాది ఇక్కడ డెవలపింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ మాకు ఎయిర్పోర్ట్ అనేది చాలా ఎంత తొందరగా మీరు అమలు చేస్తే అంత మంచిగా డెవలప్ అవుతుంది ఇంకా. కాబట్టి మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ కావాలని చెప్పేసి మేము ఖచ్చితంగా అది రిక్వెస్ట్ చేస్తున్నాము. తాజాగా సెంట్రల్ నుంచి ఇండైరెక్ట్ గ్రీన్ సిగ్నల్ రావటం వలన పూర్వపు ఖమ్మం జిల్లా వాసుల్లో ఆశలు చిగురించాయి. కొత్తగూడెంలో పోర్టు ఏర్పాటుకు సంబంధించి సైట్ క్లియరెన్స్ లభించింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేసేందుకు స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు కేంద్ర విమానయాన శాఖ నుంచి సైట్ క్లియరెన్స్ అనుమతులు ఇచ్చిందని ఆ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. కేంద్ర మంత్రి హరదీప్ ప్రకటనతో కొత్తగూడెంలో ఎయిర్పోర్టు మార్గం సుగమమైందని పూర్వపు ఖమ్మం జిల్లా ప్రజలు భావిస్తున్నారు. జనం కల సాకారమవుతుందో, పగటి కలగానే మిగులుతుందో లేదో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.